ईटीवी प्रेक्षकुलकु की नमस्कार त्रिबुल एक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रम की स्वागत ईनाडु शुभमस्तु कार्यक्रम में ग्रहपालम अंश में ग्रहाल स्थितिगत वाट शुभाशुभ फलताल परिशीलिद्दाम अलागे रोज 12 राशुल वारिकी ए संख्यलु कलिसि वस्तायि रंगुल योक्क दिक्कुल योक्क प्राधान्यत ए देवतल्नि पूजिंचालि ए कार्यक्रमालु ए राशुल वारु चेपट्टालि अनेटुवंटि अंशालतो पाटु ఈ రోజు జయవారం లేదా మంగళవారం కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది మరి కుజగ్రహ దోష నివారణార్థం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం శ్రీ విజయనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు ఈ రోజు మార్గశిర శుద్ధ సప్తమి అన్ని శుభ ప్రయత్నాలకు పనికి వస్తుంది ఈ సప్తమి తిథిలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు వారం జయవారం లేదా మంగళవారం ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చక్కటి ఫలితాలను కలిగిస్తాయి అలాగే ఈ రోజు చేసేటువంటి కుజుడి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తాయి ముఖ్యంగా రుణ ఒత్తిడిలు బాగా తగ్గుతాయి ఇక ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం ఈ పుబ్బా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సాధారణ శాంతి తప్పనిసరి ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈ రోజు పుట్టేటువంటి వారికి సాధారణ శాంతి తప్పనిసరి ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశ తోటి ప్రారంభమవుతుంది ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి అలాగే శనితో కూడినటువంటి పరివర్తనంతో కూడినటువంటి ఈ శుక్రదశ ఇద్దరు ఆధిపత్యత హసుబులైనప్పుడు అఖండ యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశ తోటి ప్రారంభమవుతుంది ప్రస్తుతం రవి యొక్క స్థితి ధనుసు క్షేత్ర స్థితి బుధుడి యొక్క యుతి బృహస్పతి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది చక్కటి అధికారాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సరైన సమయాల్లో నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి నూతన కార్యక్రమాల విషయంలో చిరు విఘ్నాల్ని చవి చూస్తారు స్థిరాశి విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి గృహ విషయాల్లో సమస్యల్ని అధిగమించగలుగుతారు నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా సాహసోపేతంగా చేపట్టగలుగుతారు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం నమస్కరించడం పూజించడం వంటి ఉత్తమ చర్యలు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు కల్పిస్తుంది స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషం ద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి స్థిరాస్తి విషయాలు బాగానే కలిసి వస్తాయి ఆదాయం బాగానే పెంపొందింప చేసుకోగలుగుతారు నూతన కార్యక్రమాల ద్వారా విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది గ్రహ ప్రతికూలత తగ్గుతుంది గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహనాల విషయంలో జాగృతలు పాటించాలి స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు కరువు అవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోలేనటువంటి పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి గృహ విషయాల్లో జాగృతలు పాటించాలి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా ఆలోచన దోషాలు తగ్గుతాయి విజయాలు దగ్గరవుతాయి సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకోగలుగుతారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి వేగవంతమైనటువంటి ప్రక్రియల ద్వారా విజయాల్ని ఆహ్వానించగలుగుతారు విద్యాబలం చేకూరుతుంది నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అర్ధాశ్రమి శని రాహుల ద్వారా రాజ్యస్థితిలో ఉండేటువంటి కేతు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది అనుకూలతని కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఆకస్మిక పరిణామాలు ఉద్యోగరీత్యా స్వల్ప అసంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గట్టి ప్రయత్నాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శని ద్వారా కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక చిక్కులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు బాగానే లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అదృష్ట సంఘటనలు వ్యాపారరీత్యా చేకూరుతాయి. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధిని చేకూర్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి కుంకుమార్చనలతో భక్తితో శ్రద్దతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ముఖ్యంగా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే గట్టి ప్రయత్నాలతో మాత్రమే కార్యాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. పెట్టుబడుల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతకు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. వృత్తిపరమైన ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యాలలో ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ది గోచరిస్తుంది. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తే ప్రయత్నపూర్వకంగా అన్ని కార్యాలలో కార్యసిద్ధిని కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ది ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు దక్కించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు అవలీలగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా వివేకవంతమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తిని కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదల ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత ఏర్పడుతుంది. అధిక ఖర్చులు కూడా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో
జాగృత తో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ కూజ చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి ప్రమాదాలు దూరమవుతాయి భూ సంబంధిత వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు నూతన కార్యాచరణ సక్రమంగా కొనసాగించగలుగుతారు విధి విధానాలతో కూడినటువంటి ప్రక్రియలు వ్యాపార రీత్య అవలంబించగలుగుతారు ఆకాశం ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం ఈశ్వరుడికి అభిషేకాదు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది ముఖ్యంగా అష్టమ శని రాహుల ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి ఆర్థిక పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి కుజదోష నివారణ కోసం కుజగ్రహ ప్రతికూలత తొలగించుకోవడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి అవి ఏంటో పరిశీలిద్దాం కుజగ్రహం ద్వారా ఏర్పడేటువంటి దోషాలను తొలగించుకోవడానికి ప్రతికూలత సడలించుకోవడానికి ఈ క్రింది మార్గాలు నిత్య జీవితంలో ఉపయోగపడతాయి ఓం అంగారకాయ నమః అనేటువంటి మంత్రం 9 సార్లు జపించినట్లయితే కుజగ్రహం యొక్క ప్రీతి ఏర్పడుతుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకం కూడా కుజుడి ద్వారా ఏర్పడేటువంటి దోషాలని ప్రతికూలతని తగ్గిస్తుంది రాగిరేకుపై కుజయంత్రం చెక్కించి ఇంట్లో స్థాపించి నిత్యం భక్తితో పూజించిన కుజగ్రహ ప్రీతి ఏర్పడుతుంది హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణ ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి రాగి పాత్రలో గోధుమలు బెల్లం ఉంచి పేదలకి దానం చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి రాగి పాత్రలో నీరు నింపి సేవించినట్టయితే కుజగ్రహ ప్రీతి ఏర్పడుతుంది మంగళవారం గోధుమ పిండి బెల్లంతో తయారు చేసినటువంటి పిండి వంటల్ని ఆంజనేయ స్వామికి భక్తితో నైవేద్యంగా సమర్పించినట్టయితే కుజ దోషాలు తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఎర్రని వస్త్రాలు దానం చేయటం కూడా కుజగ్రహానికి ప్రీతిని కలిగిస్తుంది పురుషులు ఎరుపు రంగు ఉత్తరీయం స్త్రీలు ఎరుపు రంగు ధోవతి మొదలైనటువంటి దేవాలయంలో సమర్పించినా కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది ఎర్రటి దారం కుడి చేతికి కట్టుకున్నా కూడా కుజగ్రహం యొక్క ప్రీతిని పొందవచ్చు బెల్లం మసూరు పప్పు గోధుమలు కుంకుమ పువ్వు పగడం నెయ్యి ఎర్రగన్నేరు పుష్పాలు ఎర్రని గోవు రాగి పాత్ర కస్తూరి భూమి యథాశక్తి దానం చేయడం ద్వారా కూడా కుజగ్రహం యొక్క అతి ప్రతికూలత తగ్గుతుంది మంగళవారం హనుమంతుని ఆలయంలో సింధూరపు కాపు పెట్టించి బెల్లం శనగలు నైవేద్యంగా నివేదించినట్టయితే కుజగ్రహం ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది మంగళవారం ఉపవాసం పాటించి బెల్లంతో చేసినటువంటి పదార్థాలు తీసుకున్నా కూడా ఉపశమనం లభిస్తుంది ఇది నేటి ఆంతర్యం ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే కుజుడు శత్రు క్షేత్రమైన కన్యారాశిలో సంచరిస్తున్నాడు కుజుడు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతో చేసిన పొంగల్ని నివేదించడం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాలలో ప్రధానంగా దాంపత్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడి చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ప్రధానంగా ఈరోజు గృహాన్ని చక్కగా అలంకరించుకోవటానికి గృహంలో సౌందర్యవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలకు వ్యాపారంలో క్రయ విక్రయాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు మీరు అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో స్వగృహాన్ని ప్రాప్తింపజేసుకోవటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి ధనుర్మాస సందర్భంగా వేణుగోపాల స్వామి వారిని ఏదైనా బుధవారం నాడు పంచామృతాలతో అభిషేకం చేయటం ద్వారా అభిషేకించబడినటువంటి పంచామృతాలను తీర్థంగా స్వీకరించటం ద్వారా వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వగృహం మీరు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి
स्वागत इल्लु स्वर्गंला उंडाली गृह निर्माण चला चक्कगा जरगाली इंट्लोकी अडुगु पेट्टडगाने अब्बा एंत बागुंदो वीळ्ळिल्लु अनि अंदरू अनुकोवाली इला प्रति ओक्करू कूडा आलोचन चेस्तारु तम स्वंत गृह విషయంలో అయితే గృహాన్ని చాలా చక్కగా కట్టుకున్న తర్వాత ఇంటీరియల్ డెకరేషన్స్ విషయంలో మాత్రం వాస్తు శాస్త్రజ్ఞా తెలియకుండానే అనేక తప్పులు చేస్తూ ఉంటారు అలా తప్పులు గనక చేసినట్లయితే ఆ గృహం ఎంత అందంగా కట్టుకున్నప్పటికీ అనేక సమస్యలు ఆ ఇంటిలో విరాజిల్లుతాయి అంటే ఇక్కడ అందమైన గృహంలో అనేక సమస్యలు వస్తాయి అన్నమాట ఈ సమస్యలేవీ లేకుండా ప్రశాంతంగా అందరూ హాయిగా జీవించాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పాడించవలసినటువంటి గృహ అలంకరణ విషయరిచ్చా అనేక విశేషాంశాలు మనకి వాస్తు శాస్త్రరిచ్చా తెలియజేశారు మహాత్ములు అందుచేత అందరూ కూడానండి గృహంలో ఉండేటువంటి అన్ని భాగాలు కూడా చాలా శుభ్రంగా జాగృతగా గమనించుకుంటారు కానీ ఇంటి వెనకాల ఉండేటువంటి ఖాళీ స్థలం ఇంటి పైప్ కప్పు గురించి మాత్రం ఆలోచన చేయరు అంత బ్రహ్మాండంగా ఉంది అనుకుంటారు ఇంటి వెనకాల ఉండేటువంటి ఖాళీ స్థలం గాని ఇంటి వెనకాల ఉన్న కప్పు పై భాగం గాని గమనించరు అలా గమనించకపోవడం వల్ల ఏమవుతుంది ఇంటి పై కప్పు శుభ్రత లేకపోవడం వల్ల కప్పు పూర్తిగా శుభ్రం చేయలేకపోవటం వల్న ఈశాన్య కోణంలో కూడాను శుభ్రత లేకపోవటం వల్న చాలా ఆర్థిక మానసిక సమస్యలు వచ్చి తీరుతాయి అందుచేత తప్పనిసరిగా గృహ శుభ్ర తత్వంలో ప్రతి ఒక్కరూ కూడాను ఇంటి వెనక భాగం ఈశాన్య భాగం శుభ్రంగా పైకప్పు కూడా ఉన్నదా లేదా అని చెప్పేసి గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది ఇది చాలా చిన్న విషయమేనా చాలా పెద్ద సమస్యలు సృష్టించడానికి ఆస్కారం ఉంది ఇంటి వెనక ఖాళీ స్థలం ఉంటే దాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ ఎవరు వెళ్తారులే ఇంటి వెనకల ఎవరు చూస్తారులే అని చెప్పేసి ఆమెనే పాత సామానంతా కూడా ఇంటికి వెనక పలేస్తే పాములు తేళ్ళు జురులు ఇట్లాంటివన్నీ కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇంటి వెనక భాగాన్ని కూడా తప్పనిసరిగా శుభ్రంగా ఉంచేటువంటి ఏర్పాటు మీరు కొత్తగా గృహం కట్టినటువంటి వాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా పాటించవలసిన ముఖ్యమైనటువంటి విధానం అలాగే డ్రాయింగ్ రూమ్ లో ఏదైనా సరే మార్పులు చేయాలంటే బరువైనటువంటి సామాను మాత్రం ఉత్తరం లేదా తూర్పు వైపు మాత్రం ఉంచకండి ఏదో డ్రాయింగ్ రూమ్ ఉంది మాకు బానే ఉంది ఈ సామాను అటు సర్దుదాం అని చెప్పేసి తెలియకుండా ఉత్తరం వైపు తూర్పు వైపు సర్దారనుకోండి దానివల్ల చాలా దోషం వస్తుంది ఎప్పుడూ కూడా డ్రాయింగ్ రూమ్ లో బరువైన సామాను ఉంటే దక్షిణం పడమర ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి కొత్త టీవీ తెచ్చుకున్నాం అబ్బో బ్రహ్మాండంగా ఉంది సార్ చాలా గొప్ప టీవీ ఇది అన్ని విషయాలు తెలుస్తాయి దీంట్లో 3D కూడా కనిపిస్తుంది బొమ్మలు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి ఆ పాత టీవీని కొత్త టీవీ చోటికి మార్చుకోవాలి అని చెప్పేసి భావన చేస్తారు ఆ పాత టీవీ ఏం చేద్దాం ఇది వేపు నుంచి తీసాడు వేపు మారుద్దాం కొత్త టీవీ ఇక్కడ పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఉత్తరం కానీ లేదా తూర్పు గోడకు కానీ పెట్టడం మంచిది అప్పుడు టీవీ చూస్తునేటువంటి వాళ్ళు ఉత్తరం లేదా తూర్పుకు అభిముఖంగా ఉంటారు ఇది గమనించాల్సిన విషయం గోడకు అందమైనటువంటి పెద్ద పెద్ద చిత్రాలు తెచ్చి తగిలిద్దాం అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు ఇలా తగిలించుకునేటువంటి వాళ్ళు గ్రహించాల్సింది చిత్రాల్లో తెలియకుండా ఎండిపోయిన చెట్లు ఉన్నాయనుకోండి అలాగే వాడిపోయిన పూలు ఉన్నాయి లోతైన లోయలు కూడా చిత్రించారు అటువంటి చిత్రాలు తగిలించినట్లయితే మీ ఇంట్లో సంతోషం కంటే దుఃఖమే ఎక్కువ వస్తుంది అందుచేత సజీవతత్వం అక్కడ జీవత్వం ఉండాలి ఆ చిత్రాల్లో అటువంటి చిత్రాలు ఆప్యాయత కరుణ ప్రేమ ఇవన్నీ కూడా ఆ చిత్రాన్ని చూస్తే కలిగించాలి అబ్బా ఎంత బాగుందండి అనేటట్టుగా ఉండాలి అటువంటి చిత్రాలు తగిలించండి గోడలకి చాలా గొప్పగా ఉంటుంది ఏనుగు పర్వతం వంటి దృఢత్వ సూచికమైనటువంటి చిత్రాలు ఉంటే దక్షిణ దిక్కు గోడకు తగిలించటం మర్చిపోకండి లేక ఇతర బరువైన వస్తువులు దక్షిణ పశ్చిమ దిక్కులకు ఉన్న గోడకు ఆనించి పెట్టాలి
డ్రాయింగ్ రూమ్ లో పిల్లల గదిలో లేత రంగు తెరలు వేయటం అనేటువంటిది చాలా శుభాన్ని ప్రసాదిస్తాయి। కుటుంబ సభ్యుల ఫోటోలు మీరు పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే హాలులో తూర్పు లేదా ఉత్తర దిక్కున కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసన్నంగా చాలా చక్కగా నవ్వుతూ మరీ గొప్పగా నవ్వినట్టు కాకుండా చక్కగా చిరునవ్వు చిందిస్తున్నట్టుగా అందరూ కూడా ఆనందంతో ఆహ్లాదంతో ఉన్నట్టుగా ఉన్న ఫోటో అలా ఫోటో మాత్రం కనబడుతూ ఉంటే అది గోడకు తగిలించుకోండి, చాలా గొప్పగా ఉంటుంది। ఇంటి అలంకారంలో భాగంగా పెట్టేటువంటి శుభ చిహ్నాలు ఉంటాయి, త్రిశూలం ఓం ఇలాంటి శుభ చిహ్నాలు గృహ శోభను పెంచడమే కాకుండా బాహ్యమైనటువంటి బాధల నుండి కూడా కుటుంబ సభ్యులందర్నీ కాపాడతాయి వాస్తు శాస్త్రరీత్యా అని చెప్పేసి గుర్తిరగాలి। నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహంలో శుభప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేటువంటి విలువ కలిగిన వస్తువులు ఏమిటి అన్నది ప్రశ్న। గృహానికి శుభాన్ని పరిపూర్ణవంతమైనటువంటి ఆనందాన్ని కలిగించేది మీ పూజా గదిలో దక్షిణావృత శంఖం, అలాగే ఏకముఖి రుద్రాక్ష, అలాగే నారీ కేళం ఏకముఖిది అంటే ఒకే ఒక కన్ను ఉన్నటువంటి ఆ యొక్క కొబ్బరికాయ, ఇవన్నీ మీ పూజా మందిరంలో కనుక ఉన్నట్లయితే చాలా శుభకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి। మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా। మరి సర్వే జనా సుఖినో భవంతు।